బాలీవుడ్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో ముస్లింల హవా చూస్తూనే ఉన్నాం మహ్మద్ రఫీ నుండి సరోజ్ ఖాన్ సల్మాన్ ఖాన్ నుండి సైఫ్ అలీ ఖాన్ వంటి ఎందరో ఉన్నారు ఇక కాలీవుడ్ లో కూడా రెహ్మాన్ అనే సంగీత దర్శకుడు రెహ్మాన్ అనే నటుడు కూడా ఉన్నారు కానీ టాలీవుడ్ లో ముస్లింల హవా తక్కువ ఉన్న కొద్ది మంది కూడా తెలుగుకి తగ్గట్లుగా తమ స్క్రీన్ నేమ్స్ ని మార్చుకుంటూ ఉంటారు అందులో ఒకరు ప్రముఖ గాయకుడు మనో అలియాస్ నాగూర్ బాబు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం సామాన్యంగా ఎవ్వరినీ ఎక్కువగా పొగడరు కానీ బాలునే ఏకంగా తన తర్వాత తన వారసునిగా మనోని ప్రకటించారు కానీ మనోని కాదని ఎందరో కొత్త గాయని గాయకులు వచ్చారు ఇక మనో విషయానికి వస్తే ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున జన్మించారు ఈయన జన్మస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్లేబ్యాక్ సింగర్ గా నటుడిగా నిర్మాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు ఇక టెలివిజన్ లో హోస్ట్ గా కూడా పనిచేస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఈయన ఇండస్ట్రీకి వచ్చారు మూడు వేలకు పైగా పాటలు ఆలపించారు తెలుగు బెంగాలీ కన్నడ మలయాళం తమిళం ఒరియా బాలీవుడ్లలో మూడు వేలకు పైగా ప్రోగ్రాంలు కూడా ఇచ్చారు ఈయన తండ్రి పేరు రసూల్ ఈయన మ్యూజిషియన్ ఇన్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ డివిజన్లో లో పనిచేసేవారు తల్లి షాహిద్ స్టేజ్ యాక్టర్ ఈయన తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్నాడు స్టేజ్ లో నాటకాలు పాటలు కర్ణాటక క్లాస్ సంగీతం వంటివి పాడేవారు నేడునూరి కృష్ణమూర్తి ఈయనకు గురువు పంతొమ్మిది వందల ఇండస్ట్రీకి బాల నటుడిగా వచ్చారు నాగూర్ బాబు బాల నటుడు అని చాలా మందికి తెలియదు ఆయన నలభైకి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించారు కృష్ణం రాజు నటించిన రంగూన్ రౌడీలో నటించడమే కాదు పదిహేను భాషల్లో మూడు వేల భక్తి గీతాలు ఆలపించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ వద్ద కంపోజర్ గా పనిచేసేవాడు ఆ రోజు పాట పాడడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రాలేదు ఎంఎస్ విశ్వనాథన్ అసిస్టెంట్ నాగూర్ బాబు తండ్రికి మంచి స్నేహితుడు నాగూర్ బాబు గజల్స్ తరహా పాటలు బాగా పాడగలరు దాంతో సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్ గా ట్రాక్ సాంగ్స్ పాడడం మనోకి అలవాటైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన కర్పూర దీపం చిత్రంలో బాలు సుశీలతో కలిసి పాడారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కన్నడ టాప్ సంగీత దర్శకుడు హంసలేఖ వద్ద పలు పాటలు పాడారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎలయరాజా ద్వారా తమలంలోకి ఎంట్రీ ఇచ్చారు ఏఆర్ రెహ్మాన్ ముక్కాబులా ముక్కాబులా పాట కిల్లర్లోని ప్రియా ప్రీతమ రాగాలు పాటలు ఈయనకు మంచి గుర్తింపును తెచ్చాయి ప్రేమికుడు చిత్రానికి పాడుతూనే తమలంలో రజనీకాంత్ చిత్రాలు తెలుగులో విడుదలయ్యే సమయంలో రజనీకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు కమల్ హాసన్ కి కూడా డబ్బింగ్ చెప్పారు రెండు వేల ఎనిమిదిలో సోంబేరీ జెమిని టీవీలో వచ్చే పిల్లలు పిడుగులు మా టీవీలో వచ్చే సుమా కేవ్వు కేక వంటి వాటిలో పాల్గొన్నారు శివం చిత్రంలో హీరో రామ్కి తండ్రిగా నటించారు ఇక సీనియర్ నరేష్ శోభన నటించిన హలో డార్లింగ్ లేచిపోదామా చిత్రంలో జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లో కూడా రహస్యంగా సిగరెట్లు ఇతర వస్తువులు అమ్మే క్యారెక్టర్లో హాస్యం పండించారు ఈయన భారీ పేరు జమిలి వెరికి ముగ్గురు పిల్లలు సఖీర్ రఫీల్తో పాటు ఓ కూతురు కూడా ఉంది కుమరన్ రజనీ రసిగల్లో పాటలు పాడడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నీడా రంగున్ రౌడీ కేటుగాడు నీ మనసు నాకు తెలుసు శివం హలో డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో తన నటన ప్రతిభ చూపించారు మను ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి